Hi yes, andre ela unnaru baagunnara. Welcome back to my channel Mamatha's Kitchen and Beauty. Ee roju mem 3 nunchi 2 natkodulu techukunnamu. Adi curry ela prepare chesukuntama pillalandru unnaru. Curry ela prepare chesukovalanukuntunnamu. Ela vachindandi vayyari. Adanta chupinchalanukuntunnanu. Meeru chusi enjoy cheyandi. Mari vantlo kelladama. ఫ్రెండ్స్ ఇక్కడ ఊరు నుంచి 2 కోళ్ళు తెచ్చుకున్నామని చెప్పాను కదా, నాటుకోళ్ళు. మా చిన్నాన్న వాళ్ళ పిల్లలు వచ్చారు, అందరు వచ్చారు. వాళ్ళే కాలుస్తున్నారు. వాళ్ళ వీడియోకి వచ్చేదానికి వాళ్ళకి సిగ్గు, వాళ్ళ వీడియోకి రావడలేదు, ఫేసే చూపించలేదు. ఎందుకని చెప్పి నేను జస్ట్ ఆ కోళ్ళు మాత్రమే కవర్ అయ్యేలాగా వీడియో తీశాను. అక్కడ ఇంటి ముందు కొంచెం ఉంటుంది కదా, కర్రలు అవి ఇవి తీసుకొచ్చి వేసి వాటిలో కాలుస్తున్నారు. ఈ నాటుకోళ్ళు ఫ్రెండ్స్ బాగా కాల్చుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంతమంది హాట్ వాటర్లో కూడా వేసేస్తారు. హాట్ వాటర్ కంటే కూడా ఇట్లా నిప్పు పైన మంట పైన కాలిస్తే బాగుంటుంది. ఆ పైన చూడండి, ఆ కాళ్ళ పైన తోళ్ళు అవన్నీ మనం కర్రీలో వేసుకోము. ఆ స్కిన్ అంతా తీసేసి క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు మనం ముక్కలుగా చేసుకుంటాం కదా పీసెస్గా, అప్పుడు ఆ కాళ్ళు తీసేసాము, కర్రీలో వేయలేదు. పిల్లలు ఎవరు తినరు కదా, వేయలేదు కాకపోతే అని క్లీన్ చేస్తున్నారు. ఇలా కోళ్ళని నీట్గా కాల్చుకోండి. వాళ్ళు కష్టాలు పడుతున్నారు, ఎవడూరు బాగా ఎండుండింది, వేడిగా ఉంటుంది కదా సెగ, బాగా ఎండలో అలా కాలుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ కోళ్ళు. ఇది కొంచెం ప్రాసెస్ అయిపోయింది. వాటికి పసుపు రాసి నీట్గా పసుపు పూసి బాగా వాష్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని పీసెస్గా చేసుకున్నాము. అదంతా చూపించలేదు ఫ్రెండ్స్, లెంత్ అయిపోతుందని చూపించలేదు. ఇప్పుడు వాటర్ తీసుకుని వాటర్లో నీట్గా వాటిని శుభ్రంగా కడుక్కున్నాము. తర్వాత ఇందులో ఒక కుక్కర్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత అందులో ఒక సరిపడినంత ఉప్పు వేసుకుని కొంచెం పసుపు యాడ్ చేసుకుని కుక్కర్ని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకున్నాము. అంటే నాటుకోడి కొంచెం కుక్కర్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. మీన్ వైల్ రసంకి రెడీ చేసుకున్నాము, రసం పెట్టుకుందామని. అంటే కర్రీ కొంచెం ముద్దగా చేసుకోవాలనుకున్నాము. కొత్తిమీర అంతా మా తమ్ముడు వైఫ్ రెడీ చేస్తున్నారు, వంట మా తమ్ముడు వైఫే చేశారు. కొత్తిమీర కట్ చేసుకున్నంత రసంకి రెడీ చేసుకున్నాము. చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా చేసుకున్నామండి, అంటే టమోటాస్, ఆనియన్స్ నార్మలే రెగ్యులర్గా వేసుకునేటివి. చూడండి చికెన్ చాలా మెత్తగా ఉడికింది, మీన్ వైల్ రసం కూడా అయిపోవచ్చేసాయి. చూడండి మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకొని దూరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకున్నాము. మనం తీసుకున్న టమాటో, ఆనియన్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర మిక్సీ చేసుకుంటున్నాము. చూడండి తర్వాత కర్రీ స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు, కరివేపాకు, మనకు కావాల్సిన దినుసులన్నీ యాడ్ చేసేసుకుంటున్నాము. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. పక్కనే మేము రైస్ కూడా ఉంచుకున్నాము, అంటే ఒక 15 మెంబర్స్ దాకా వచ్చాము. రైస్ కూడా పెద్ద పాత్రలోనే ఉంచుకున్నాం. ఈ మసాలా కొంచెం కాస్త వేగనివ్వండి. వేగాక అందులో కొంచెం పసుపు, మనకు కావాల్సి సరిపడినంత కారము యాడ్ చేసుకోండి. కారం మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేస్తున్నాము. ఆల్రెడీ మసాలా పౌడర్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో మిరియాలు ఉంటాయి, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది కాబట్టి పిల్లలు తినరు. అందుకని ఒక 2-3 స్పూన్లు కారం యాడ్ చేసుకోండి. అది ఇంట్లో హోమ్మేడ్ చిల్లీ పౌడరు, పెద్ద కారం ఏమి ఉండదు. కొంచెం బాగా మసాలా వేగాక కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా వేగాక మనం ఆల్రెడీ ఇప్పుడు కుక్కర్లో ఉంచుకున్నాం కదా చికెను, అది తీసి అందులో యాడ్ చేసుకోండి. రైస్ ఇంకా బాయిలింగ్ స్టేజ్కి రాలేదు, మొత్తం వేడి వచ్చింది, అంతే వేడైంది. ఇప్పుడు చూడండి ఈ చికెన్ ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకోండి. నాటుకోడి మనకు బ్రాయిలర్ కోడి లాగా ఉండదండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది కానీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకున్నాము. నీట్గా కలుపుకొని ఆ మసాలా అంతా ముక్కలు పట్టేలాగా, ఆల్రెడీ మనం ముక్కల్లో ఉప్పు ఆల్రెడీ వేసినాం, పసుపు ఉప్పు వేసినాం కాబట్టి బాగానే ఉడికినాయి. ఇది జస్ట్ ఊరికే మసాలాతో జస్ట్ మిక్సింగ్ అన్నమాట, అంతే.
కొంచెం బాగా కలుపుకొని తర్వాత సరిపడినంత ఒక రెండు మూడు గ్లాసులు సరిపడినంత వాటర్, మేమేమి మరి ఎక్కువ సూపు ఉండేలాగా చేసుకోలేదు, ముద్దగానే చేసుకున్నాం కూర బాగుంటుందని. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికాక తర్వాత అందులోకి మనం దంచి ఉంచుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని యాడ్ చేసేసుకుని కూరని కలుపుకోండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచి దించేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు వచ్చినప్పుడు మనం తీసుకో, మనకు అవైలబుల్గా ఉండవు కదా, ఊర్ల నుంచే తెచ్చుకోవాలి. మనకు బయట షాప్స్లో కూడా దొరుకుతాయి కానీ అవి కూడా నార్మల్గా పెంచే కోడిలాగా పెంచుతారని టాక్, అది కరెక్ట్గా మనకు ఐడియా లేదు, చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఆ పౌడర్ వేసేసుకున్నాము. స్మెల్ గమగమ అని బాగా వస్తుంది, గుమగుమలాడుతుంది స్మెల్. ఫ్రెండ్స్ ఈ డిష్ తినేటప్పుడు నేను చూపించలేదు ఫ్రెండ్స్, చాలా ఆకలిగా ఉండింది, ఫాస్ట్గా తినేసినాము చూపించలేదు. అంతే ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ఇలా చేసుకొని తినండి, మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వ్యూవర్స్ కోసమే లెగ్ పీస్ మీకే. బాగా కర్రీ బాగా ఉడికింది, మెత్తగా ఉడికింది. మేము ఈలో పక్కన రైస్ చేసుకున్నాం కదా, రైస్ వంచేసాము, రైస్ చేసుకో ఉడుకుతాం చూడండి. అప్పటికే వంచలేదు, లేట్ అయింది బాగా, అంటే పెద్ద పాత్ర కదా లేట్ అయింది. ఉడుకుతా ఉంది, అది ఉడికాక వంచాలి. రసం అయిపోయింది, ఫస్ట్ రసం చేసేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, రసం కర్రీ రైస్ అంతే సింపుల్గా చేసుకున్నాము, కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తినడమే. కంచమేంటి ఎంత ఉంది ఫుడ్, ఇదేంటి ఇంత పెట్టారు, తింటే తరిగిపోద్దిలే, తిను. ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా, ఈయన కూడా తినలేడు. నో 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 నో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్లేట్ మనదే, మీది నాది. ఓకే, కర్రీ చాలా బాగా వచ్చింది, టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంది, బాగుండింది, చాలా బాగా వచ్చింది. ముక్క కూడా మెత్తగా, మామూలుగా నార్మల్గా ఉడకవు కానీ మెత్తగా ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, వ్యూవర్స్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదో క్యాజువల్గా చేసుకున్నాము, మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.